హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సింది నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. దీన్ని ఇప్పుడు ఒక బౌల్ కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇందులో ఉండే పిండిని చూసారు కదా, ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఆ ప్యాకెట్లో ఉండే పిండిని ఒక బౌల్లో వేసేసుకున్నా. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్నాం కదా, ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకో, అప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒకవేళ చేసేటప్పుడు వాటర్ ఎక్కువైపోయి పిండి లూజ్గా అయిపోతే మాత్రం అప్పుడు కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకుని కలుపుకుంటే సెట్ అయిపోతుంది. చూసారా కదా ఫ్రెండ్స్, మనకి వాటర్ సరిపోయినంత పోసుకొని పిండిని ఇలా చపాతీ ముద్ద కలుపుకున్నట్లు కలుపుకోవాలి. ఏంటంటే పిండిని ఇట్లా కలుపుతూ ఉంటే మధ్యలో ఎక్కడైనా ఉండలు ఏమైనా ఉంటే, పిండి కలవకుండా ఏమైనా ఉంటే అది కలిసిపోతుంది. చూసారా, మరి పిండి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాలి. మనం దీనిపైన మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ అట్లనే వదిలి 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా, క్రాక్స్ రాకుండా, పగులు ఏమి రాకుండా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు మన చేతి కంటుకోకుండా, మనం కలిపే బౌల్కి కూడా అంటుకోకుండా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు చిన్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను ఉండలన్నీ చుట్టేసుకున్నా. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి నాకు చాలా తక్కువే వచ్చాయి. చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా, ఏం లేకుండా ఎంత రౌండ్గా చుట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనికి ఇంకేమేమి ప్రాసెస్ కావాలో, ఏమేమి కావాలో దాంట్లో ప్రాసెస్ మొత్తం చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి ఒక చిన్న బౌల్తోని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఈ వాటర్ కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. చూసారా పంచదార మొత్తం కరిగిపోయింది కదా, పంచదార మొత్తం కరిగిపోయింది కదా. చూసారా ఇలాగా పాకం దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి ఈ తీగ పాకం అనేది వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఇలాచి పౌడర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఇట్లా హ్యాండ్ పెట్టేటప్పుడు ఆవిరి ఇట్లా వేడిగా వచ్చిందంటే ఆయిల్ మరిగిపోయినట్లే. కానీ ఇప్పుడు మనం ముందుగా పెట్టుకునేవన్నీ ఉండలన్నీ ఇందులో వేసుకోవాలి. చూసారా చూసారా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి మనం.
మీకు చూసారా ఎలా ఉడికిపోయాయి బాగా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని చూసారా చూసారా మొత్తం నేను అందులో ఆయిల్లో నుంచి తీసేసిన తర్వాత ఈ షుగర్లో వేసేసుకున్నా. షుగర్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఫైనలీ గులాబ్ జామ్ అయిపోయింది. సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.